చూపిస్తాం. చెప్పు మేడారంలో. మేడారంలో. ఆ సరే, ఇంకేమేం చూపిస్తావు? గుడ్లు ఏమేమి అన్ని చూపిస్తా. అన్ని గుడ్లు చూపిస్తావా? సరే, ఇక్కడ అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ జామ్ అయింది. చాలా అంటే చాలా బండ్లు, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇటు నుంచి చూపించాలి. ఈ కెమెరా ఏమో అంత జంగువచ్చినట్టు అవుతుంది. చూపిస్తాం ముందు ముందు కానీ. తండోపతండాలుగా వీచేస్తున్న భక్తులు ఇక్కడ ఈ ఘటమ్మ వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం సమ్మక్క సారలక్క మరియు జంపన్న పగిడిద్ద రాజులను దర్శనం చేసుకోవడం ప్రతిది. అంటే మొత్తం ఏడు కాడికి ఈడనే ఇంతకన్నా జామ్ ఉంటే ఇక టెంపుల్ దగ్గర ఎంత జామ్ ఉంటుంది మేడారం దగ్గర? ఇగో ఇక్కడ మొక్కులు అన్ని కొబ్బరికాయల దుకాణాలు మొక్కులు అన్ని ఇక్కడ సమర్పించుకుంటారు. అందరు వచ్చేసిరా? హాఫ్ హాఫ్ జనాలు అంతా వచ్చేసిరట చూడు. రైట్ రైట్, తొందర తొందరగా ముందు ముందుకు జరగాలి. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు, రష్ ఉన్నది. అంతేనా? చాలా మంది ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ సెల్ఫీలు వీడియోగ్రఫీ అంతా నడుస్తుంది. ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది. ఇక్కడ అమ్మవారు చాలా పవిత్రంగా వెళ్తుంది అన్నమాట. రైట్, ఏది ముక్త జరుగుతుందా? ఓహో అంతేనా? మనం కాలు కడుక్కోవాలి, కాలు కడుక్కోండి. ఓ కాలు కడుక్కొని పోవాలి, ఎందుకంటే అవకాశం ఉన్నాయంటది. ఓ ట్యాంక్, కాలు కడుక్కునే ట్యాంక్ ఉంది. ఇక్కడ వచ్చి కాలు కడుక్కోవాలి ఫస్ట్. మేము తెలియకుండా బుర్రబుర్రు తిరిగినాము. ఫస్ట్ అయితే ఇక్కడ కాలు కడుక్కోవాలి. ఇవో జనాలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చాలా నడుస్తుంది ఇక్కడ అంతా. అదో వీడు కడుక్కోవాలి కాళ్ళు. టెంపుల్ అక్కడ ఉంటే కాళ్ళు కడుక్కునేది ఇక్కడ చూడు. కాళ్ళు అయితే మంచిగా కడుక్కున్న తర్వాత దర్శనానికి పోవాలి. వీడ కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇట్లా ముందు ముందు పోవాలి. ఏ నడు. రైట్. అదో ఇంత రాత్రి 2 అవుతుంది, 2లో కూడా కీరలు అరటి పనులు అమ్ముతారు ఇక్కడ. అంటే ఇక 24/7 కదా. జనాలు మాత్రం సెల్ఫీలు ఫోటోల మీదనే ఉన్నారు. అందరు వచ్చేసిరా? ఏం నుంచి మెల్ల 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 సారీ ఒకసారి ఇటు రామ్మా. టెంపుల్ దగ్గర చూడు. ఇవి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. అగో ఘటమ్మ దేవాలయం, దేవుల ఘటమ్మ తల్లి. జనాలు మాత్రం చదువున్నారు. పొగలు పొగలు గుగ్గుల మహిషాసులు కూడా నడుస్తున్నాయి. గంటలు బెల్లులు. ఓ మీరు అందరూ రావద్దా? మీరు తొందర తొందర పోతే ఎట్లా? హాయ్ హాయ్. ఇలా జిల్లలతో మంచిగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ జబలో ఘటమాత లీకి జై. ఇక్కడ రా, వెనకకు రా సైరక్ష. మీరు వెనకకు రావాలి. ఇగో మా వాళ్ళ కోసం వెయిటింగ్ చేసినాం. ఇగో హాయ్ చెప్పరు మా పిల్లలు. చెప్పరు తప్పుడు చేయరు. ఒకటేసారా మళ్ళీ ఒకసారి చెప్పురి. చేతులు నొప్పిలే వాళ్ళు మీకు హాయ్ చెప్పి చెప్పు. ఎర్రాయిలు ఇంకా వస్తలేరు. మా వాళ్ళు టెంకాయలు తీసుకుంటారు. ఇగో వీళ్ళ కోసం ఇంత లేట్ అయింది. ఇంత లేట్ వచ్చేట్లమ్మా మీరు? మా చెల్లె, మా మమత, ఇగో మా బావ, మా చిన్నమ్మ, మా పిల్లలు. ఇగో టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాము. మరి టెంపుల్కి మొబైల్ అలౌడ్ ఉందా లేదా తెలియదు, ఏమంటారో చూడాలి. ఇంకా పక్క నుంచి అయితే చూపించే ప్రయత్నం చేద్దాము. లోపలికి అయితే అలౌడ్ ఉందో లేదో తెలియదు. అమ్మవారి ఫోటో చూస్తారు కదా. చుట్టూ తిరిగేది ఏం లేదు రా. ఇక్కడ డైరెక్ట్ అల్లకెళ్ళి పోయి దండం పెట్టుకుని రావాలి. లోపలికి అయితే చూపిద్దాము. పెళ్ళిళ్ళు గంటలు కొట్టే ప్రదేశం. ఏ మీకు అందరు వద్దురా, అందరూ అప్పుడు ఎందుకట్లాదు? మొత్తం గంటలు మొక్కులే చెల్లించుకుంటారు అనమాట. ఇక్కడ మొత్తం మేడారానికి సంబంధించినోళ్ళే అనమాట. ఇక ఎంత చెప్పినా కానీ గంటల సపోర్ట్ లేదు అసలు. ఇంతేనా ఇంతియదు.
వస్తారు కదా. ఇదిగో మా అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయితే బొట్టు పెట్టించుకోరా, మా పిల్లలు బొట్టు పెట్టించుకోవటం లేరు, బొట్టు పెట్టించుకోరు, పెట్టించుకోవాలి. సబ్స్క్రైబర్సా? ఏ ఊరు నుంచి? నైసా? వరంగల్. ఈ టెంపుల్ దగ్గర మొత్తం 7 కాడికి అగరబత్తులు నడుస్తున్నాయి. అమ్మవారి శరీరం మీదకి వచ్చింది. టెంపుల్ దర్శనం అయితే మీకు అయ్యిందండి అనుకుంటున్నా. అవాడ ముందు కొట్టాల కొబ్బరికాయ. ఇగో ఇగో టెంపుల్ ప్రదర్శన చేస్తున్నాం ఇక్కడ. ప్రదర్శన అయిపోయిన తర్వాత ఇగో ఎల్లుడే ఇంకేం లేదు, 2 నిమిషాలు అంతే. రైట్ రైట్. ఉన్నాడు ఉన్నాడు, దర్శనం చేసుకుంటున్నాను.